మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఎన్డీఏకి అనుకూలంగా మెజారిటీ స్థానంలో, అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటేసిందనే చెప్పాలి ఎన్డీఏ. ముఖ్యంగా బీజేపీ, అదేవిధంగా శివసేన షిండే వర్గం, అదేవిధంగా అజిత్ పవార్ కు సంబంధించినటువంటి ఎన్సీపీ, మూడు పార్టీలు మహాయుతి సేనగా బరిలోకి దిగాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ చేస్తుందనే చూడాలి. సో ఒకసారి చూద్దాం ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ లైవ్ అప్డేట్స్. ఓవరాల్గా చూసినట్లయితే దాదాపుగా 288 స్థానాలు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో స్థానాలు ఉన్నాయి. అందులో 145 స్థానాలు ఎవరు విజయం సాధిస్తారు ఆ కూటమికి మళ్ళీ తిరిగి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీ వచ్చేసి 109 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా శివసేన, అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే వర్గానికి సంబంధించిన శివసేన పార్టీ 56 స్థానాల్లో లీడ్లో ఉంది. అదేవిధంగా అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ 34 స్థానాల్లో లీడ్లో ఉంది. సో ఈ మూడు మహాయుతి కూటమి, ఇది ఎన్డీఏ కూటమి. సో ఇది మహారాష్ట్రలో మహాయుతి కూటమి అని పిలుస్తారు. 109 స్థానాలు, 156 34, అంటే దాదాపుగా ఇక్కడ 199 అంటే దాదాపుగా 200 స్థానాల్లో ఇప్పటికే లీడ్లో ఉందని చెప్పాలి. 145 మ్యాజిక్ ఫిగర్ అయితే 200 స్థానాలు ఎన్డీఏ కూటమికి లీడ్ వచ్చిందని చెప్పాలి. ఇకపోతే ప్రత్యర్థి కూటమిగా ఉన్నటువంటి మహావికాస్ అగాడీ కూటమి, అంటే ఇది ఇండియా కూటమి, ఐఎన్డీఏ కాంగ్రెస్ కూటమిగా చెప్తారు దీన్ని. సో కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు మాత్రమే, అదేవిధంగా ఉద్ధవ్ థాక్రే వర్గానికి సంబంధించిన శివసేన పార్టీకి 19 స్థానాలు. సో ఇంకొక స్థానం కూడా తగ్గింది, కేవలం 18 స్థానాలు. అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీకి 9 స్థానాలు, ఇక ఇండిపెండెన్స్కు అదర్స్కు 16 స్థానాలు మాత్రమే వచ్చేసో. ముఖ్యంగా అంటే అజిత్ పవార్ వర్గం చీల్చి బయటకు రావడం ఎన్సీపీని, అదేవిధంగా ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి బయటకు రావడం బీజేపీతో కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఈ వ్యతిరేకత ఏమన్నా వస్తుందా, సానుభూతి వ్యక్తమై కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఓట్లు వేస్తారంటే అది ఎక్కడ కూడా కనిపించలేదు. సో తిరిగి ఎన్డీఏ మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోబోతుంది.